వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు ఉల్లిపాయ టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలా అనేది చేసి చూపిస్తాను చూసారా రోటి పచ్చడి అంటేనే నోరు ఊరుతుంది కదా మీకు వివరంగా అంతా చూపిస్తాను ముందుగా ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక రెండు ఉల్లిపాయలు ఇలా పెద్దగా తరుక్కొని వేసుకున్నాను బాగా వేగేంత వరకు వేయించుకొని ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి తీసుకుని రబ్బలు తీసుకున్నాను వెల్లుల్లి వేస్తే మంచి టేస్ట్ అనిపిస్తుంది వెల్లుల్లి అమ్మదానం అలాగే రెండు టమాటోలు అవి కూడా చిన్నగా ముక్కలు తరిగి వేసుకున్నాను ఇవన్నీ కొంచెం మగ్గేయి అనుకునేప్పుడు ఒక ఇంచు అల్లం కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి అలాగే ఎండిమిరపకాయలు ఒక ఏడెనిమిది ఎండిమిరపకాయలు వేసుకోవాలి మీ కారం ఎంత పడుతుంది అనేది మీరు చూసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఈ రెండు కలిపి వేస్తే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది ఒకే అయితే పచ్చిమిరపకాయలు లేదంటే ఎండిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు బట్ రెండు కలిపి వేస్తే ఇంకా బాగుంటుంది దీంట్లో పింక్ సాల్ట్ వేసుకున్నాను రాళ్ళుప్పు అయితేనే రోటి పచ్చళ్స్లో చాలా బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను ఈ మూడు వేసుకొని బాగా వేయించుకోవాలి అసలు రోటి పచ్చళ్ళలో ఇవన్నీ కలిపి వేసుకుంటే మంచి గుమగుమలాడుతూ ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి పుదీనా వేసాం కదా ఆ పుదీనా స్మెల్ చాలా చాలా బాగుంది దీనికి చింతపండు కొంచెం తీసుకోవాలి అలాగే కొంచెం బెల్లం చింతపండు వేసాం కనుక మనం బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకంటే టమాటోలు కూడా పులుపు ఉంటాయి మీకు ఆ బ్యాలెన్స్ అవ్వాలంటే కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి నేను అది కూడా వేసుకొని బాగా మగ్గించుకున్నాను నేను మా ఊరు వెళ్ళినప్పుడు చిన్న రోలు కొని తీసుకొచ్చుకున్నాను సో ఇలాగా అడుగున కొంచెం వేసి ఒక్కసారి అలా మెదిపేసి ఇప్పుడు మనకి రిమైనింగ్ పచ్చడికి ఉంది కదా అదంతా కూడా ఇట్లా సైడ్కి అడ్జస్ట్ చేసి వేసుకోండి వేసుకొని చిన్నగా అట్లా రుబ్బుతూ ఉండండి యాక్చువల్గా నాకు రుబ్బటం అనేది చేత కాదు అలాగే చిన్నప్పుడు కూడా అలవాట్లేదు ఇది ఇప్పుడు నేర్చుకొని స్పెషల్గా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇందులో చేస్తూ ఉంటే నిజంగా అండి నేను దీంట్లో కోకోనట్ చట్నీ చేశాను చాలా చాలా టేస్ట్ అనిపించింది సో ఒక్కసారి ఈ పచ్చడి కూడా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను ఈ పచ్చడి అయితే మనకి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అసలు రోటి పచ్చళ్ళు అంటే ఏ కాయగూరలతో అన్నా చేసుకోవచ్చు అండి బీరకాయలతో చేసుకోవచ్చు వంకాయలతో చేసుకోవచ్చు దొండకాయ చేసుకోవచ్చు బెండకాయ చేయొచ్చు ఇలా క్యాబేజ్ కానీ చేసుకోవచ్చు కదా ఒక్కొక్కసారి మనకి ఫ్రిడ్జ్లో కొన్ని కూరలు కొంచెం కొంచెం మిగిలిపోతాయి అలాంటప్పుడు ఆ కూరలు కూడా మిక్స్డ్ వెజిటేబుల్స్ లాగా వేసి చేసుకోవచ్చు ఆ కూరలు కూడా చాలా బాగుంటాయండి పచ్చళ్ళు చేసుకుంటే ఇట్లా చిన్న రోలు ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు సింపుల్గా మనం చేసేసుకోవచ్చు నిజంగా చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ పచ్చడిని చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో యాక్చువల్గా ఇది నేను చట్నీస్లోకి చేస్తున్నాను కనుక ఇంత మెత్తగా రుబ్బుకున్నాను అదే రైస్లోకి అయితే కొంచెం కచ్చా పచ్చగా ఉంటే కూడా చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ రోడ్లో ఆకరిని అన్నం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి చిన్నప్పుడు మా అమ్మోళ్ళు పచ్చళ్ళు రుబ్బినప్పుడు అట్లా వేసి పిల్లలకి అందరికీ కూడా ఒక్కొక్క ముద్ద తినిపించేవాళ్ళు ఆ రోజులు గుర్తొస్తున్నాయి ఇప్పుడు పోపుకి పక్కన శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు తీసుకున్నాను కొంచెం ఇంగో కూడా వేసుకొని బాగా పోపు వేగిన దాకా మనం తీసుకున్న పచ్చళ్ళు వేసేసుకోవటమే నిజంగా ఇట్లా మనం ఇట్లా సపరేట్గా రోట్లో వేసి మనం పచ్చళ్ళు చేసామనుకోండి ఎంత కమ్మగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి